ఎట్లా అనిపించింది? ఇంకా మనకి గబ్బర్ సింగ్ అని లేదో, ఏ సినిమా చేసినా కూడా కుత్తరాంపే. ఇంకా గబ్బర్ సింగ్ అయితే మేము సరదాకే రికార్డులన్నీ పగలుతాము. మీరు గబ్బర్ సింగ్ రిలీజ్ చేస్తే ఇంక ఊరుకుంటామా? నాలుగు షోలు చూసేసి రికార్డులు మొత్తం మడిచి, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, అవన్నీ మడిచి లోపల పెడతాం గట్టిగా. సో ఇలా నాలుగు రోజులు చూస్తాము, రేపు చూస్తాము, ఎల్లుండి చూస్తాం, వారం రోజులు పెడతాం, వారం రోజులు చూస్తాము డెఫినెట్లీ. దేవుడు మాకు కనిపించే దైవం కళ్యాణ్ గారు అంతే. ఆయన తర్వాతనే అంటే అమ్మ నాన్న ఫస్ట్ అన్న, తర్వాత కళ్యాణ్ గారు. సో మాకు కనిపించే దేవుడు మమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిండు. ఎలాగంటే అన్న, ఇప్పుడు ఒక పోర్ వెనకాల తిరిగే బదులు, రోడ్ల మీద తాగి పడిపోయే బదులు, ఒక హీరోని అభిమానించి సంతోషంగా హ్యాపీగా చాలు. ఎంత ఖుషి ఉన్నామంటే ఇప్పుడు మేము సంక్రాంతి వస్తుంది, దసరా వస్తుంది, బోనాలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఆ పండుగలు కూడా మేము అంతా ఎంజాయ్ చేయం. కానీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మా బర్త్డేకే మాకు గుర్తుండవు సరిగ్గా. ఇగో అన్న టాటూ, మా బర్త్డేలే మాకు గుర్తుండవు. ఇదేంది నా మొత్తం అన్నీ ఉంటాయి ఒంటి మీద. మా బర్త్డేలో మాకు గుర్తుండవు, కానీ కళ్యాణ్ గారి బర్త్డే మాకు ఈ ఒక్కరోజు ఎలాంటిదంటే అన్న, ఒక సంక్రాంతి, ఒక భోగి, ఒక కనుమ. ఇది మాకు అంటే మాకు వారం రోజుల కిందనే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు లాస్ట్ మా సంక్రాంతి ఇది. ఈరోజు ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాం. అంటే ఎంజాయ్ అంటే తాగేసి తొన్నుకోవడం కాదు, అన్న సినిమా చూసి సాయంత్రం చక్కగా కేక్ కోసి 10 మందికి అన్నదానం చేసి, సో ఎంజాయ్ అంతవరకే. ఇంకా కొంతమంది ఇంత చేసినా కూడా జన సైనికుల్ని వద్దులేనా, ఆర్మీ కాదన్నా, వాళ్ళందరూ వైసీపీ, వాళ్ళందరూ వాళ్ళే అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో వచ్చి మెగా ఫ్యామిలీ మధ్యన గొడవ పెడుతున్నారు. నాకు అంతెందుకు, నా ఇన్స్టా ఫాలోవర్స్లో 10,000 మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, సపోర్ట్ చేయట్లేదా? వాళ్ళందరూ పేటిఎం లక్షకులు, వెళ్ళండి చిచ్చు పెట్టండి. చచ్చిపోతానా, శవాలు వేస్తాయి ప్రసాద్ ముంగడ, అంబులెన్స్లు పెట్టుకోవాలి ఓజీకి, శవాలు వేస్తాయి ఖచ్చితంగా. ఆ రోజు గ్లిమ్స్కే సంధ్యా 35లో మా ఎట్లయినా తెలుసా, మనం స్నానం చేసి వస్తాం అట్లయినా మా చెమటలు. ఇంకా ఓజీకి అయితే శవాలన్న, అది కూడా పార్ట్ 1 అంటారు. ఇంకా చూసుకో, మళ్ళా సరదాకే మామూలు సినిమాలే హిట్ చేసేస్తాం మేము. అలాంటిది ఓజీ, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హంగ్రీ చీత మింగేస్తుంది. సో చెప్తున్నా కదన్న, ఓజీ మేము అందరిలాగా మా ఓడి సినిమా అంత కలెక్షన్ ఇంత కలెక్షన్ కాదు, కొట్టి చూపిస్తాం ఎంత వస్తే అంత. చెప్పుడు లేదు, డైరెక్ట్గా అటాకే. వాళ్ళలాగా 1000 కోట్లు 1500 కోట్లు కాదు, వెళ్ళాలి సినిమా చూడాలి, ఎంత వచ్చిందో కలెక్షన్ అప్పుడు చెప్పాలి. చెప్పినా కానీ వాళ్ళని వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలన్నా, దేవుడు ఆయన గురించి వేరే మాట లేదు. ఓజీలో గ్లిమ్స్ డైలాగ్ చెప్తాను, నా గొంతుక అంత బాగుండదు, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండి అవసరమైతే. 10 ఏళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుంది కదా, అది మట్టే చెట్లతో పాటు సగం ఊరినే ఊడ్చేసింది. కానీ అన్న ఎలాగ మర్చిపోయానా, అంత చెప్పలేము. ఆయన పుట్టినరోజు సందర్భంగా విష్యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అవర్ చీఫ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మమ్మల్ని ఇంకా సంతోషంగా మీరు చూసుకోవాలి. మాకు అన్న అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు, మీరు అమ్మలాగే భావిస్తాం మిమ్మల్ని. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఇంకా మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలని మన ఆంధ్రప్రదేశ్కి మీరు తెచ్చి 2029లో సీఎం స్థాయిలోకి మీరు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నా తరఫుకి వెళ్ళి, మన మీ ఫ్యాన్స్ తరఫుకి వెళ్ళి, మన జన సైనికుల తరఫుకి వెళ్ళి, అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ తరఫుకి వెళ్ళి, మా మామ తరఫుకి వెళ్ళి, మా అమ్మ మా నాన్న తరఫుకి వెళ్ళి, మా మామ అమ్మ నాన్న తరఫుకి వెళ్ళి మీరు నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలన్నా. సో నేను ఒకటే కోరుకున్నానన్నా, మొన్న గుడివాడలో ఏదో వచ్చిన ఇష్యూ, ఒక ఇష్యూ జరిగింది, చాలా చిన్నది కాదు, అది పెద్ద ఇష్యూ. ఆడపిల్లల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి రికార్డు చేస్తున్న లంజా కొడుకులని, అది ఎవరితో ఒక ముండగోడు ఉందంట, కఠినంగా శిక్షించండి. ఆడపిల్లలకి రక్షణ కల్పించండి, ఎందుకంటే సొసైటీ ముందే బాగాలేదు. నాకు కూడా ఆడపిల్ల పుట్టింది, సో నా కూతురికి మీరున్నారన్న ధైర్యంతో నేను ఆడపిల్లని అన్నాను నేను. సో అన్న మీరు మంచి చట్టాన్ని తీసుకురండి ఆడపిల్లల కోసం, మేము అదే కోరుకుంటాం. మందు గిందు కాదు, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ కాదు, మనకు కావాల్సింది ఆడపిల్లల రక్షణ. ఆడపిల్ల లేకపోతే అన్న, కొంతమంది అంటారు ఆడవాళ్ళు సరిగ్గా ఉండాలని చెప్పి, మనలో ఉండాలి బుద్ధి, వాళ్ళు మారాలి మనము మారాలి. సో మంచి చట్టం తీసుకురండి పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్గా చంద్రబాబు నాయుడు గారు, మీరే సీఎం కాబట్టి ప్లీజ్ తొందరగా కేసు సాల్వ్ చేయండి, కొంచెం ఆ వరద బాధితుల్ని పట్టించుకోండి. జై హింద్, జై జనసేన.
అయ్యా అయ్యా మీకు ఆడికి రాదన్నో.